రాష్ట్రం చెప్పడన్నా రాజ్యాంగం మనం ఏమన్నది? రాష్ట్రంలో క్లాసెస్ అని చెప్పింది, మనం తరగతులు అని చెప్పింది. అంటే ఒకే తరగతిలో ఉండేటువంటి బిడ్డలే బీసీలు. కాబట్టి మనము పొలిటికల్ గా అంత చెబుతున్నాం, ఇలా ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరిశ్రమ ఉందో తెలుసు మీ అందరికీ. తిన్నారు మళ్ళన్న బెగ్గింగ్ చేసి తెచ్చుకోలే, బెదిరిచ్చే తెచ్చుకోండి సీటు. బెగ్గింగ్ చేయలే, బెదిరిచ్చే తెచ్చుకున్నా. నేను బెగ్గింగ్ చేయను ఎవరిని, భిక్షాం దేశ అని అడగను, నీ సంగతేంద్ర అని అడుగుతా. కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంతరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం. బీసీల్లో రావాల్సింది ఆత్మగౌరవం రావాలి. ఏం ఒక్కసారి ఇలా ఈ ఆడకట్ట అంతా పోషావ పండుగలు అవుతున్నా, పోషావ పండుగలు అవుతున్నాయి. పోషావ పండుగల కాడ ఇప్పుడు మనం యాడలు కోసుకోవాలన్నాయి, చుట్టాలను తెలుసుకోవాలన్నాయి, ఇంకా వినాలన్నాయి, సాగబోయాలన్నాయి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మనకు. వాళ్ళకి ఏ పండుగ లేదు, ఓ బోడవైతే లేదు, ఏం లేవు, ఇవన్నీ మనకే. అందుకే మేము వాళ్ళు అంతా ఉండే బీసీలో బొడ్రాయి చుట్టూ తిరుగుతారు, వాళ్ళేమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతారని. మన అసెంబ్లీ చుట్టూ తిరుగుడు ప్రారంభించాలి సోదరులారా. ప్రతి క్షణం ఓ కుట్రను పసిగట్టాలి మనం. వీళ్ళు చేసే కుట్రలను ప్రతి క్షణం పసిగట్టాలి. మీరు ఇంకా గమ్మత రెండు మూడు రోజుల మంచి సంచలనమే బయట పెడతారు జరాగుడు. రెండు మూడు రోజుల నాకు ఈ పాటి ఆ పాట అని ఏం లేదా, ఎవరు మోసం చేస్తే వాళ్ళ పేరు చెప్తా. కాబట్టి బీసీ సోదరులారా, ఇప్పటి వరకు నేను జూన్ 7వ తారీఖున నన్ను మీరు గెలిపించారు. ఈ జూన్ 7వ తారీఖు నుంచి ఇవాళ ఆగస్టు 25వ తారీఖు వరకు తిన్నారు మళ్ళన్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా ఒక మాట చెప్పండి. నచ్చితే కట్టే చప్పట్లు కొట్టిందన్నా, లేకపోతే ఏమైనా మారేది ఉంటే మార్చుకుంటా. తిన్నారు మళ్ళన్న సరిగానే పనిచేస్తుందా? సరిగానే చేస్తుందా? మీరు అనుకున్నట్టుగా, మీరు కోరుకున్న విధంగానే పోతా మిత్రులారా. ఇంకా ఏడాది కూడా ఇదే మాట్లాడుగుతాం మల్లదుంపుల. ఇది రెఫరెండం, నాకు ఇది రెఫరెండం, ఇది రెఫరెండం. మా బాబాయ్ చెప్తా ఉంది రెఫరెండం ఇది. సోదరులారా, వాళ్ళ నాశనకాలం వాళ్ళు కోరుకుంటే అన్ని పుడతాయి కానీ సోదరులారా ఒకటై చెప్తా ఉన్నా, ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఈ బీసీలో పుట్టినటువంటి ఇంత మంచి బిడ్డలు ఇవాళ వరంగల్ ఆణిముత్యాలాగా ఇక్కడ ఉన్నారు. ఇవాళ శేషన్న కానీ ఇంటలెక్చువల్స్ కానీ అతిపెద్ద గ్రూప్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అన్నా మీరు బీసీ సమాజాన్ని మేల్కొల్పండి, ఇన్ని రోజులు అంతో ఎంతో నాకు మీరు అవగాహన కల్పించారు మా శేషన్న రాసిన ఆర్టికల్స్తో, వీళ్ళందరూ చేసేటువంటి ప్రయత్నం నాకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇంకా ఎక్కువ మందికి తీసుకపోండి, ఇంకా ఎక్కువ మందికి ఈ ప్రయాణాన్ని ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రొఫెసర్లని అందరిని కూడా కోరుతా ఉన్నా. ఇక మన నినాదం ఒకటే, మన విధానం ఒకటే.